అణిగి ఉండేవాడిని మొట్టబుద్ధేశుద్ది ప్రతి ఒక్కళ్ళకి కూడా. మెత్తగా ఉండేవాడిని మొట్టబుద్ధేశుద్ది అంటారు కదా, అదే అమెరికా వాళ్ళ ధోరణి. మనం మెత్తగా ఉండేవాళ్ళం ఇదివరకు, వాళ్ళు చెప్పినట్టు తినేవాళ్ళం. అందుకనే మన చేత అణుబాంబులేని తయారు చేయనీయలేదు, లేకపోతే కనుక మనకు సంబంధించిన క్రయోజెనిక్ ఇంజిన్ని తయారు చేసుకొనిలేదు, మన ఇస్రోని డెవలప్ చేసుకొనిలేదు, మన సైన్యాన్ని డెవలప్ చేసుకొనిలేదు, అణిగిమణిగి ఉన్నాం. కాబట్టి మోడీ వచ్చాక నువ్వెవడరా మాకు చెప్పడానికి అన్నాడు. కాబట్టి ఒక కథ నడుస్తుంది. అణ్వస్త్రాలకు సంబంధించి వాజ్పేయి కూడా అట్లాగే ఎదిరించాడు. కాబట్టి కథ నడుస్తుంది. మెత్తగా ఉండే కాంగ్రెస్ని మొట్టి పనిచేయించుకుంది అమెరికా. ఇప్పుడు ఎదురు మెట్టి చూపెడుతున్నాడు మోడీ, అదే నచ్చట్లేదు. కానీ వీళ్ళ ధోరణి ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు మనకేం చెప్తున్నారు ఈ మధ్యనే, ఆయిల్ కొనద్దు, రష్యా దగ్గర ఆయిల్ కొనటం అంటే రక్తమే, ఇట్లాంటి అని చెప్తున్నారు కదా. మరి టర్కీ అనేది ఎవరు? నాటోలో భాగస్వామి, అమెరికాకి అత్యంత మిత్రపక్షం. తాజాగా బయటపడినటువంటి లెక్క ఏంటంటే, ఈ ఒక్కేడాదిలో రోజుకి 400,000 బ్యారెళ్ళు, రోజుకి 400,000 బ్యారెళ్ళ ఆయిల్ రష్యా నుండి కొంటుంది టర్కీ. ఏ నాటో బ్యాన్ చేసిందో, ఏ యూరోపియన్ బ్యాన్ చేసిందో, ఏ అమెరికా బ్యాన్ చేసిందో, వాళ్ళందరి మిత్రపక్షం, వాళ్ళందరి భాగస్వామి పక్షమైనటువంటి టర్కీకి ఉంటుంది. కొని ఎవరికి అమ్ముతోంది? ఇదే దేశాలకు అమ్ముతోంది. అంటే ముక్కెక్కడుందంటే చుట్టూ చూపెట్టినట్టు. కాబట్టి వీళ్ళ నీతులు కూడా అట్లాంటివే.